స్క్రీన్ పైన చూపిస్తున్నట్టు మీరు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే అందులో బెల్ బటన్ అనేది వస్తుంది. అందులో మీరు ఆల్ అనే బెల్ బటన్ని క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను శశికళ. వెల్కమ్ టు మై గార్డెనింగ్ టిప్స్. ఈరోజు నేను కొన్ని హార్వెస్ట్ చేస్తున్నాను. సో అది మీతో షేర్ చేద్దామని ఈ వీడియో తీస్తున్నాను. సో కొన్ని వంకాయలు ఉన్నాయి. సో మీకు అది చూపిస్తాను. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో ఇది కట్ చేద్దాం అనుకుంటేనే నాకు కుదరట్లేదు. సో ఇది ఒక్క చేతితో నాకు రావట్లేదు. దీని కలర్ కూడా చేంజ్ అయిపోతుంది, మీరు చూడొచ్చు. సో అంటే ఇది లేట్ హార్వెస్ట్ అని చెప్పొచ్చు, ఇలా కలర్ చేంజ్ అవుతుంటే. సో ఎప్పుడు మనకు ఈ కలర్లో ఉన్నప్పుడే మనం హార్వెస్ట్ చేసుకోవాలి. సో ఇదంటే కొంచెం మనకు సీడ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నట్టు మీనింగ్ దానికి. చూడొచ్చు వంకాయ కలర్ చేంజ్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఉంది, ఇక్కడ చూస్తే నాకు దోసకాయ రెడీ అవుతుంది. సో ప్లాంట్ మీరు చూడొచ్చు చిన్నగానే ఉంది, కానీ ఇక్కడ నాకు ఒకటి రెడీ అవుతుంది. సో ఎండ ఎక్కువ ఉండడం వల్ల మరి ఏందో కొంచెం ప్లాంట్ అనేది తక్కువగా అనిపిస్తుంది నాకు. చూద్దాం. కొంచెం పెద్దగా కొంచెం చిన్నగా ఉంది, కానీ ఈ కలర్ అయితే బాగుంటుంది అని. సో అందుకే నేను ఇది చిన్నగా ఉన్నా నేను కట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ కూడా కొంచెం చూడండి. సో యాక్చువల్లీ మొక్కలన్నీ ఇవి పొడు వంకాయలని వేశాను నేను. సీడ్ షాప్స్ అయినా పొడు వంకాయలని ఇచ్చాడు, కానీ చూస్తే సేమ్ నా దగ్గర ఉన్న వంకాయలు ఉన్నాయి. పర్లేదు, మొక్క అండి. సో ఇక్కడ అంతా పూత మీద ఉంది, మీరు చూడొచ్చు ఇక్కడ. ఇంకా ఫ్లవరింగ్ ఉంది. కొన్ని టమాటోస్ ఉన్నాయి ఇక్కడ, కొంచెం పండిపోతున్నాయి. కట్ చేస్తే మనకి ఇక్కడ మళ్ళీ పూత స్టార్ట్ అయింది, చూడండి. సో ఈ పూత అనేది నిలబడుతుంది మనకు పండిపోయిన మొక్క ఇవి ఫ్రూట్స్ ని తీసేస్తే, ఏవైనా వెజీస్ కానీ ఫ్రూట్స్ కానీ. సో మళ్ళీ ఇక్కడ పూత స్టార్ట్ అయింది. సో నా కనకమరాలు రెడీ ఉన్నాయి. సో ఇక్కడ ఈ వంకాయలు కొంచెం చిన్నగానే ఉన్నాయి, ఇంకా కొంచెం పెద్దగా అవుతాయి ఇవి. సో ఒక 2 డేస్ తర్వాత తీయొచ్చు. ఇప్పుడు నాకు చిక్కుడుకాయలు చాలా రెడీ అయిపోయాయి. చిక్కుడుకాయలు తెంపేస్తాం. మీరు చూస్తే ఇక్కడ సైడ్ లో బ్రాంచెస్ లాగా వచ్చి మళ్ళీ మనకు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను దీనికి ట్రిమ్మింగ్ ఏం అలా చేయట్లేదు,
అవే ఒక సైడ్ లో వస్తున్నాయి, మళ్ళీ దాని తర్వాత ఇంకో సైడ్ లో అవే మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇలా చూడండి, ఇక్కడ ఇక్కడ ఇలా వేరే వేరే బ్రాంచెస్ లాగా స్టార్ట్ అయ్యి అవే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇది అయిపోయాక నేనేం కట్ చేయట్లేదు. సో ఇది ఇది అనేది కంప్లీట్ పైన వరకు అయిపోతే అప్పుడు నేను ఈ మొక్క అనేది ఇక్కడ వరకు నేను కట్ చేస్తున్నాను. సో అది వేరే వాటికి ఇంకా ఎనర్జీ రావాలని. సో ఇది ఫుల్ ఎండలో ఉందండి, అయినా తట్టుకుంటుంది. సో నా బినీస్ అలా కాదు, కొంచెం సరిగా రావట్లేదు బినీస్. ఈ చిక్కుడు మాత్రం పర్లేదు, బాగానే వస్తున్నాయి. సో మీరు చూస్తే ఇక్కడ అన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి. సో ఇక్కడ ఇక్కడ చిక్కుడుకాయలు, మళ్ళీ ఇక్కడ మీరు చూస్తే ఫ్లవరింగ్ ఉంది. సో దీనికి మళ్ళీ మనం ఏదో ఒక ఫర్టిలైజర్ లేదా కంపోస్ట్ ఇస్తూ ఉంటే మనకి ఇది బాగా వస్తుంది. సో నాకు ఫ్లవర్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మందారం, అది వైట్ మందారం. సో దాని పక్కన రోజ్ ఉంది, అది డబుల్ షేడ్ లో ఉంది ఫ్లవర్, టూ కలర్స్. సో రోజెస్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. సో ఇక్కడ నాకు టమాటోస్ కూడా ఉన్నాయి, కానీ ఇంకా అవి పచ్చిగా ఉన్నాయి, పండడానికి టైం అవుతుంది. కానీ పూత మీద ఉన్నాయి, ఇక్కడ చూడండి మీరు. చూసారు కదా, ఈ రోజు నా హార్వెస్ట్. ఇది కొంచెం చీకట్ పడిపోయింది, సో అందుకే నేను షార్ట్గా చూస్తున్నాను. సో ఇలా మీరు కూడా హార్వెస్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. మీరు మొక్కలను పెంచండి, మీ టెర్రస్ గార్డెన్ నుంచి మీ వెజిటేబుల్స్ ని హార్వెస్ట్ చేసుకుని వండుకునేలా చూడండి. సో చిక్కుడుకాయ, వంకాయ, టమాటోస్ నాకు ఇంకా ఉన్నాయి, కానీ ఇప్పుడు చీకట్ పడిపోయింది కాబట్టి నేను ఇంతకు కంప్లీట్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ గార్డెనింగ్.